హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఒక 3 డేస్గా కొంచెం చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వీడియోస్ చేయలేదండి. అయితే చూసుకున్నట్లయితే ఈరోజు మనకి APRJC అండ్ APRDC అంటే జూనియర్ కాలేజ్ సంబంధించి అండ్ డిగ్రీ కాలేజ్ సంబంధించింది, ఏపీఐ సంబంధించి అంటే మనకి ఈరోజు రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో మనకు చూసుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎలా రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. APRJC అండ్ APRDCకి సంబంధించిన రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి, మొబైల్లోనే చాలా ఈజీగా అయిపోద్దని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ వెబ్సైట్కి అయితే రావాలి, APRJC సంబంధించింది. ఈ వెబ్సైట్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎటువంటి వరీ లేదు. మీరు చూసుకున్నట్లయితే పైన స్క్రోల్ అవుతుంది, APRJC అండ్ APRDC రిజల్ట్ రిలీజెడ్ అని. మీరు కింద స్క్రోల్ చేసుకుని వచ్చినట్లయితే మనకి ఇక్కడ APRJC ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించింది, అలాగే ఒకవేళ డీసీ చెక్ చేయాలంటే APRDC అని. కింద రిజల్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది బ్లూ కలర్లో, ఐ మీన్ రిజల్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, న్యూ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇంకో పేజీకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో రీడైరెక్ట్ అవ్వగానే కొద్దిగా డెస్క్టాప్ మోడ్ పెట్టుకుందాం, మొబైల్ కాబట్టి. క్యాండిడేట్ యొక్క ఐడి కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ మనం ఎంటర్ చేయాలన్నమాట. అలా తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మనం ఇచ్చి గెట్ రిజల్ట్ మీద క్లిక్ చేయాలి. నేను ప్రజెంట్ ఉన్న స్టూడెంట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇలా క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్ కానీ క్యాండిడేట్ ఐడి కానీ ఇచ్చేసి కింద డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ రిజల్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా రిజల్ట్ మీద క్లిక్ చేయించిన తర్వాత మనకి ఇలా కంప్లీట్ డేటా అయితే రావడం జరుగుతుంది అన్నమాట, APRJC సంబంధించిందండి. రైట్ సైడ్ ప్రింట్ తీసుకోవాలంటే ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ వచ్చింది, క్యాండిడేట్ ఐడి, నేమ్ పూర్తిగా వచ్చింది. కాకపోతే రిజల్ట్స్ దగ్గర ఫైనల్ యూఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అని వచ్చింది. అయితే ఈ స్టూడెంట్ ఏంటి అంటే సెలెక్ట్ అవ్వలేదన్నమాట, ఫేజ్ 1కి సంబంధించి సెలెక్ట్ అవ్వలేదు. ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే మీరు వెబ్ కౌన్సిలింగ్కి వెళ్ళిపోవచ్చు. వెబ్ కౌన్సిలింగ్ అయితే కంపల్సరీగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో క్యాండిడేట్ సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఫేజ్ 2లో అయితే కంపల్సరీగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో వరీ అయితే అవ్వద్దు, ఖచ్చితంగా ఈ విధంగా చెక్ చేసుకోండి. రిజల్ట్ అయితే APRJC అండ్ APRDCకి సంబంధించింది. లింక్స్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను, ఎటువంటి వరీ లేదు. లింక్స్ APRJC సపరేట్గా, డీసీ సపరేట్గా, లింక్స్ అయితే సపరేట్గా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.